మన ఎదుట ఎప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, కుడి ఎడమ మంచి చెడు. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభువు పేరిట శుభములు కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, మన ఎదుట ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ఆత్మీయంగా స్పిరిచువల్గా మన జీవితాల్లో వాస్తవానికి రెండు ఆప్షన్స్, ఒకటి మంచి ఒకటి చెడు. పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతూ యూ చూస్ లైఫ్ అండ్ డెత్, ఇట్ ఈస్ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు చూస్ యూ చూస్, నీవు నిర్ణయించుకోవలసినటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను, నీవు మరణం చూస్ చేసుకుంటావా లేదా జీవం కావాలా. అలాగే మన జీవితంలో ఆప్షన్స్ అంటే అవకాశాలు, నిర్ణయం తీసుకునే అవకాశం ఎప్పుడూ దేవుడు ఇస్తాడు. చాలా ఆశ్చర్యకరంగా యేసు ప్రభుల వారు అపహరించబడి తీర్పులో నిలవబడినప్పుడు పిలాతు యేసు ప్రభు వారిని చూసి మత్తయి సువార్త 27:17 ఆప్షన్ ఇస్తారు. 38:18 ఇంకా ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే 17:17 అంటారు అక్కడ పిలాతు, మీరు ఈ పండుగ దినాన మీ కొరకు విడుదల చేయటానికి నేను మీ ఎదుట ఇదిగో ఇద్దరిని నిలవబెట్టించాను. తెలుగు బైబిల్లో అలా లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే యేసు అనే బరబ్బా అన్నటువంటి ఈయన ఇదిగో యూదులకి రాజు లేదా మెస్సయ అని పిలువబడుతున్నటువంటి ఆయన యేసు అన్న ఈయన మీ ఎదుట ఉన్నారు, ఎవరిని మీకు విడుదల చేయండి, ఎవరు కావాలి మీకు కోరుకోండి. ఇద్దరు యేసులే, ఇద్దరు కూడా రక్షకులు. యేసు అంటే రక్షకుడు కనుక రక్షకులైనటువంటి ఇద్దరిని మీ ఎదుట పెడుతున్నాను. ఒక అతని పేరు బరబ్బ అన్నటువంటి యేసు, ఇంకొక ఆయన మెస్సయ అన్నటువంటి యేసు. ఈ మాటలు దేవుని బిడ్డలారా చాలా ఆశ్చర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల గారడి అంటారు. ఇట్స్ అ ప్లే ఆన్ వర్డ్స్. అయితే ఏంటి ఆ మర్మము, లేకపోతే ఏంటి ఆ గారడి అంటే, బరబ్బ అన్నటువంటి యేసు అన్న ఈయన, ఇద్దరు కూడా యేసులు. అయితే బరబ్బ అంటే బార్ అబ్బాస్, అంటే బార్ అంటే కుమారుడు, బార్టిమియస్ అన్నారు భర్తమయ్య. అలాగే బరబ్బ అంటే కుమారుడు. ఎవరు కుమారుడు? అబ్బాస్ అంటే తండ్రి. ఆ తండ్రి కుమారుడు ఈయన, ఈ యేసు కావాలా? ఈయన కూడా తండ్రి కుమారుడే. మెస్సయ అన్న ఆయన ఈయన అంటే తండ్రి చేత పంపబడిన కుమారుడైన వాడు యేసు. చూసారండి, ఇద్దరు ఒకటే కానీ ఇద్దరు చేసిన పనులు వేరే. ఈయన ప్రాణం అర్పించడానికి వచ్చినటువంటి యేసు. బరబ్బ హీస్ అ రెబెల్ అంటే హత్య చేసి ఆ దేశంలో తిరుగుబాటు చేసినటువంటి వాడు. అంటే తిరుగుబాటు చేసేవాడు కుమారుడు కావాలా? తద్వారా మీరు తిరుగుబాటు చేస్తారా అని అర్థం. ఈ యేసు దేవుని చేత పంపబడ్డాడు, మీ కొరకు తిరుగుబాటు కాదు, మీ కొరకు త్యాగం చేసే ఈయన కావాలా? 38:18 ఇద్దరు తిరుగుబాటు చేసేవారు, ఒకరు కుడి ప్రక్కను ఇంకొకరు ఎడమ ప్రక్కను వారు సిలువ వేయబడ్డారు అని బైబిల్ చెప్తుంది. కనుక ఆప్షన్ మీది అంటే నిర్ణయం తీసుకునేవారు మీరు. ఎప్పుడు మన ఎదుర్కొంటే ఆప్షన్స్ ఉంటాయండి. మనం మహిమ పొందాలా, దేవుణ్ణి మహిమపరచాలా, అందరూ నన్ను చూస్తున్నారా లేదా నేను దేవుణ్ణి చూపించాలా, అందరూ నన్ను మహిమపరచాలా లేకపోతే పొగడాలా, లేకపోతే నేను దేవుణ్ణి పొగట్టానుకున్నానా. వాక్యం చాలా స్పష్టం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే చీకటి నుండి, అక్కడ కూడా ఆప్షన్ చూడండి, చీకటి నుండి
ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము ఎక్కడికి పిలువబడ్డారు? వెలుగులోకి. చీకటి నుండి ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. అంటే మీరు రాజులైన యాజక సమూహంలోకి వస్తారా, లేదా తిరుగుబాటు చేసి ఆ చీకటిలోనే ఉందామని మీరు కోరుకుంటారా? అది మీ ఇష్టం, ఆప్షన్ అన్నమాట. ఈ ఆప్షన్ ఎవరు ఇస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పేతురు రాసినటువంటి మాటల ద్వారా ఇస్తున్నారు. చీకటి నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం. చీకటి రాజ్యములుంటే నుండి, చీకటి మిమ్మల్ని బంధించి ఉంచినటువంటి ఆ రాజ్యము నుండి విడుదల చేయబడి, లేదా మీరు ట్రాన్స్లేట్ చేయబడి, మీరు ట్రాన్స్ఫామ్ అయ్యబడి, మీరు ఆయన ప్రేమతో, తండ్రి ప్రేమతో కుమారుడికి అనుగ్రహించినటువంటి రాజ్యములోకి వస్తారా? అంటే కుమారుడి రాజ్యం ప్రేమతో ఉన్న రాజ్యము, బరబ్బ రాజ్యం తిరుగుబాటు చేసి 24 గంటలు ఎవరి మీద కుట్ర పొందామా, ఎలాగ నేను వాడిని అధిగమించేసి వాడి డబ్బులు కొట్టేద్దామా, లేకపోతే డబ్బులు సంపాదిద్దామా, ఈ రెండు ఆప్షన్స్ ఎప్పుడూ మన ఎదురుగుండా ఉంటాయి. అపవాది ప్రభువైన యేసు, అపవాది నీ మీద నేరాలు మోపినవాడు. యేసు ప్రభువారు నీ మీద మోపినటువంటి నేరాలన్నీ ఆయన శరీరం మీద తీసుకెళ్ళి సిలువ మీద మేకులతో కొట్టేసిన వాడు. ఎవరు కావాలి నీకు? అవును, నీకు యేసు ప్రభువారు కావాలని నిర్ణయించుకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు. మరి ఇంకా నీవు తీసుకునే నిర్ణయాలు ఎందుకు యేసు ప్రభువారికి, ఆయన బిడ్డలకి, ఆయన సంఘానికి, ఆయన సేవకుడికి వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచనలు? అంటే కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను యేసు క్రీస్తు వారికి ఇరువైపులు రెబెల్స్, అంటే తిరుగుబాటు చేసినటువంటి వారు సిలువేయబడినట్లు ఆప్షన్ అక్కడ కూడా ఉందో చూసారా? ఆ గడియ వరకు ఆప్షనే. ఆ ఇద్దరు దొంగల్లో, లేకపోతే ఆ ఇద్దరు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు, తిరుగుబాటు చేసినటువంటి వారికి, వారిద్దరిలో కూడా ఆప్షన్ తర్వాత వచ్చింది. వాళ్ళిద్దరిలో ఒకడు మాత్రం కరెక్ట్ ఆప్షన్ తీసుకున్నాడు. నీవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోయా అంటే యేసు ప్రభువారు అంటున్నారు, నిశ్చయంగా నీవు నేడు పరదేశిలో నాతో కూడా ఉండవు. యేసు ప్రభువారు ఆఖరి ఘడియల్లో కూడా మనకి రెడ్ కార్పెట్ వేసి మనల్ని ఆహ్వానించేవాడు. దేవుని బిడ్డలారా, నా బ్రతకంతా నేను యేసుక్రీస్తు వారికి తిరుగుబాటు చేసి వ్యతిరేకంగానే ఆలోచించాను. ఆయన బిడ్డలైనటువంటి వారిని విమర్శిస్తూ వాళ్ళు చేతకానటువంటి వారనో, లేకపోతే వేషధారులను రకరకాలుగా మాట్లాడిన వాడిని, మా అత్తగారు దైవత్వం కలిగినటువంటి వారు, వారు చేసినటువంటి ప్రార్థన బట్టి నేను రక్షింపబడ్డాను. కానీ ఇంచుమించు ఆవిడ బ్రతికిన కాలం అంతా 5 సంవత్సరాలకి ముందు అనుకుంటాను, ఎగ్జాక్ట్గా నేను క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ 5-6 సంవత్సరాల ముందు మాత్రం, ఆవిడ చనిపోయే ముందు మాత్రం నేను రియలైజ్ చేసుకుని ఆవిడ ప్రార్థన బట్టి నేను రక్షింపబడ్డానని నేను గుర్తించాను. లేకపోతే ఆవిడ పెద్ద వేషధారి అనుకునేవాడిని నేను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇలాగే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఒపీనియన్స్, అంటే ఇతరుల గురించి తప్పుడు ఆలోచనలు కలిగి ఉండి మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం, మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాం. ఒక్క మారి ఉదయం ప్రభువుని క్షమాపణ అడిగి, ప్రభా నీ వైపు మా నిర్ణయం తీసుకున్నాం, నష్టమైనా కష్టమైనా ఎలాంటి లాభం వస్తుందని కాదు ప్రభా, మా బ్రతుకులో మేము వెలుగు చూడటానికి కూడా అవకాశం లేని మా జీవితాల్లోకి మీ వెలుగుని ప్రసరించారు, ప్రకాశింపచేశారు. కనుక నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేద్దామా. ఈరోజు ఒక మార్పు చెందుదాం, మన జీవితాల్లో మనం మార్పు చూద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన, మా ఎదుట ఉంచబడినటువంటి ఆప్షన్స్, బార్ అబాస్ ఆర్ మెస్సయా, నాయన ఒక నిర్ణయం 1993
నీటిలో సగం వరకు మునుగుతూ అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, అక్కడ వరకు నేను నీకు నమ్మకంగా ఉంటానని. చాలా మార్లు తొలగిపోయాను. నిన్ను, నీ రాజ్యాన్ని, నీ బిడ్డలని నేను ధిక్కరించి నా ఇష్టం నాది అని నిర్ణయాలు తీసుకుని నీకు దూరం అయిపోయినటువంటి వాణ్ణి. అయినా ఈ ఉదయం తండ్రి నన్ను క్షమించండి ప్రభా, అంటే నన్ను చేర్చుకునేవాడివి. అందుకే నన్ను, నా బిడ్డల్ని మీరు చేర్చుకోమని నాయన వింటున్నటువంటి వారు అధిక సంఖ్యలో వారు నిన్ను స్వీకరించి నమ్మకంగానే ఉన్నారు. కానీ కొందరు నాలాంటి వారు ఉన్నారు, మమ్మల్ని కనికరించి ఓర్చుకుని క్షమించి నీ రక్తాన్ని మా మీద చిలకరించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలో చేర్చుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.